ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. కుంటలు కళకళలాడుతున్నాయి. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అటు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన జలాశయాలున్నాయి. వీటిలో ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలో కడెం గడ్డెనవాగు స్వర్ణ ప్రాజెక్టులు ప్రధాన జలాశయాలు. అటు మంచిర్యాల జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడ ప్రాజెక్టు ముఖ్యమైనవి. అయితే గత 4 రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ఆయా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో భారీగా పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు అవసరం మేరకు ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తి వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆ ప్రాజెక్టు జలకళ్లను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 275.90 మీటర్లకు చేరుకుంది. కాగా ఈ ప్రాజెక్టుకు మొత్తం 5 గేట్లు ఉండగా 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అటు జైనత్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు గేట్లను కూడా పైకెత్తి వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఇదిలా ఉంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది. దీనితో వరద ప్రభావం పెరగడంతో ప్రాజెక్ట్ అధికారులు 2 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు. కాగా ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుతం 1,173 అడుగులకు ఉంది. ఇప్పటికే అధికారులు ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. బైన్సా పట్టణంలోని గడ్డెనవాగు ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. జిల్లాలోని ప్రధాన జలాశయమైన కడెం ప్రాజెక్టులోనూ వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే అధికారులు 14 గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా అందులో 4 గేట్లు మరాయించి తెరుచుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం అడ ప్రాజెక్టు, మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నాయి.